పెరుగుతున్న పెట్రో ధరలను తగ్గించాలంటూ వేమలవాడ ఆటో కార్మికులు ఆందోళనకు దిగారు. రోజురోజుకు పెరుగుతున్న ధరలతో తమకు ఆర్థికంగా ఇబ్బందులు తప్పడం లేదంటున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి పెరుగుతున్న పెట్రో ధరలను అదుపు చేయాలని డిమాండ్ చేశారు. వేమలవాడ అర్బన్ మండలం తిప్పాపూర్ తెలంగాణ చౌరస్తాలో ఆటో కార్మికులు ఆందోళన బాటపట్టారు. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలి అంటూ ధర్నా నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరల్ని పెంచుతోందని ఆటో యూనియన్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలతో ఆటో కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి పెరిగిన పెట్రోల్ ధరల్ని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేనిచో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. జిఎస్టీ అయితే 35 రూపాయలు 40 రూపాయలు పడుతున్నాయి. డీజిల్ కానీ పెట్రోల్ కానీ దొరికే పరిస్థితి ఉన్నది. అట్లా కల్పించాలి. డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు తగ్గినట్లయితేనే మాకు ఈ ఆటో కార్మికులకు మధ్యతరగతి కుటుంబాలకు కొంచెం సేదోడు వాదులుగా ఉంటుంది. కాబట్టి దీని వెంటనే దించాలని డిమాండ్ చేస్తున్నాం. దించినట్లయితే 4 రోజుల్లో దించినట్లయితే పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆటో కార్మికులతో ధర్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరిస్తున్నాం.